స్తోత్రములు కూడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు గాక దేవాది దేవుని కృపను బట్టి దేవుని వాక్య పరిచర్య చేయుచుండగా మరి ప్రతి ఈ వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించే వాక్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడను మహాగండును మహోన్నతుడను అత్యున్నత సింహాసన ఆశ్రులు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి నిన్న నేడు నిరంతరము ఉన్న దేవ మీకు వందనాలు మీకు స్థుతులు మీకు స్తోత్రాలు ప్రభావ అంత్యకాలములలో అపాయకరమైన జన్మలలో మేమున్నప్పటికీ నీ నాయన నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు దేవ నీవిచ్చిన ఈ కృపను బట్టి యోగ్యతను బట్టి అర్హతను బట్టి ప్రభా ఘనత మహిమ ప్రభావములు మీకే చెందిన గాక రాజా మీకు స్తోత్రాలు అయ్యా వాక్యము నీది మేము మీ వారం ప్రభావ అయ్యా మీ వాక్యము వినుచుండగా ప్రతి బిడ్డ హృదయములో కూడా తండ్రి आत्म कार्यमु జరుగును కాక రాజా నీకు ఆత్మదేవా ఆత్మదేవానికి స్తోత్రాలయ మాట్లాడేవారు మీరు కాదు పరిశుద్ధాత్మయ్యే అని చెప్పిన తండ్రి నీకు మానవ మానవరీతిగా మాట్లాడితే అది వ్యర్థమయ్యా మీరుండి ప్రభావ మీరు మాట్లాడండి తండ్రి ఈ వాక్యం ప్రతివాని హృదయంలో నాటబడును కాక రాజా నీకు స్తోత్రాలయ్య ప్రతి బిడ్డ కూడా తండ్రి వాక్యానుసారముగా జీవించడానికి నీ కృపదయ చేయండి ఏ సునామము నడుగుచున్నాము పరమ తండ్రి ఆమె దేవుని ఆమెక స్తోత్రములు కూడిన మీ అందరికీ నామమున శుభములు కలుగునకాక దేవాది దేవుని కృపను బట్టి దేవుని వాక్యము అది జుంటితేనెని ధారల కంటే మధురమైనది అది మనకు బాధలలో నెమ్మది కలిగించేది ఆ వాక్యం మనల్ని బ్రతికించేది కాబట్టి అటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించటం మాత్రమే కాదు కానీ దాని ప్రకారము జీవించే భాగ్యాన్ని దేవదేవుడు మనకందరికీ అనుగ్రహించను గాక ఆ మెయిన్ చూడండి ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుకరించిన వాక్యం ఏంటంటే మత్తే సువార్త నాలుగవ అధ్యాయము ఒకటో వచనం నుండి మనం పరిశీలించినట్లయితే అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమనకు కొనుపోబడినం నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పెమ్మట ఆకలిగొనెను దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆయన నలభది దినములు పగలు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నారంట ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుని మహాకృపను బట్టి ఆ కార్యము జరగడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే అది దేవుని చిత్తానుసారంగా జరిగింది లేకుంటే ఏ మానవుడు కూడా మరి చేయలేని కార్యములు ఏసుక్రీస్తు వారు చేశారు మనం కూడా ఉపవాసం ఉంటాం ఎలా ఉపవాసం ఉంటాం ఒక పూట తింటాం ఒక పూట ఉంటాం అలా కాదు ఏసుక్రీస్తు వారు నలుబది రాత్రులు నలభై పగళ్ళు కూడా ఉపవాసం ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తారు పడుతుంది ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి తూచా తప్పకుండా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు అసలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇదిగో తండ్రి చెప్తున్న మాట ఏంటంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన కంటే ముందుగా ఉన్న దేవుడు ఇదిగో మనము మానవులను సృజించామని చెప్పి అక్కడ మనము అని చెప్పిన మాటకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మరి అక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఆది నుండి ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు వారు అందుకే ఆయన ఆ అల్పయుమేకయునై ఉన్న దేవుడై ఉన్నారు అటువంటి దేవాది దేవుడు మరి ఎందుకు మానవ స్వ రూపాన్ని ధరించి దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడంటే నీ నా పాపములను భరించి వాటి నుంచి మనకు విడుదల కలగ చేయడానికి ఎందుకంటే అనేక యుగాలు ఉన్నాయి మరి పాత నిబంధన గ్రంథములో మనం పరిశీలించినట్లయితే నేను కొన్నిసార్లు చెప్పాను మొత్తము పది యుగములు పది యుగాలైతే మనం ఇప్పుడు ఉన్నది ఏ యుగం అంటే కృపాయుగం యుగం కానీ దేవుని మహాకృపను బట్టి అన్ని యుగాలలో జరగనటువంటి అద్భుత కార్యం ఈ యుగంలో జరిగింది ఏంటంటే యేసు క్రీస్తు వారు పరలోకము నుండి దిగివచ్చి ఇదిగో ఈ భూమి మీద ఆ పరిశుద్ధిని రక్తము చిందించబడింది మరి హెబ్రీలుకు రాసిన పత్రికలో ఉంది గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన కాదు కానీ ఇదిగో పరిశుద్ధుని రక్తం యేసుక్రీస్తు వారు ఆయనలో ఏ పాపము లేదని అటువంటి పరిశుద్ధుడు యవ్వనుడు ఇదిగో తండ్రితో కూడా ఉన్నటువంటి వాడు ఆయన తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి కలవరిస్తులలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టటకు సిద్ధపడిన వాడిగా ఆ కార్యాన్ని జరిగించిన వాడిగా ఆ కార్యము జరిగించి లోకాన్ని పాపాన్ని జయించి ఇదిగో తండ్రి కుడి పాశన కూర్చున్నవాడుగా ఈ దినము ఉన్నాడు ఆయన నీ ఈ దినము కూడా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన యాచన చేస్తున్నాడు అయితే యేసుక్రీస్తు వారి చిందించిన రక్తము ఎంత కాలము వరకు మరి ఆ యొక్క పాప క్షమాపణ దొరుకుతుంటే యుగ యుగములకు కూడా పాప క్షమాపణ కలిగేటట్లుగా ఆయన తన రక్తాన్ని కార్చారు ఇదిగో పల పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత నలభై అనేది చాలా చాలా విలువైనటువంటి విషయం అంటే అది మండల కాలము అంటారు బహే గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయన బ్రతికిన సంవత్సరములు నూట అరవై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరములు మన అరణ్యములో ఉన్నారు నలభై దినాలు ఇదిగో తండ్రితో కూడా పగలు రాత్రి ఆయన గడిపినట్లుగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది మోసే కంటే శ్రేష్ఠైనటువంటి ఏసు వారు నలభై దినములు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఇదిగో ఉపవాసం ఉండి తండ్రికి విజ్ఞాపన యాచన చేశారు ఇదిగో మరి సాతానుడు ఏం చేస్తానంటే ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చబడిపోతుంది దేవుని కార్యం జరుగుతుంది అంటే సాతాను తల కొట్టబడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఏసుక్రీస్తు వారిని మరి మోసం చేయడానికి లేకుంటే ఏసుక్రీస్తు వారినే ఆ ప్రక్రియ తను వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో ఇదిగో తను లోకాన్ని పాపాన్ని జయించాలని ఆ యొక్క ఉద్దేశాన్ని మరి తారుమారు చేయాలని ఉద్దేశంతో సాతానుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారికి వచ్చి దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆకలిగా ఉన్నవారికి మనం కూడా ఆకలిగా ఉంటే అది ఎలాగున్నా సరే మనకు వెళ్ళిపోతుంది అలాగే యేసుక్రీస్తు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఆకలితో మరి ఉపవాసం ఉండి ఏమాత్రం కూడా సా పాపాన్నకి లొంగిపోకుండా ఆయన ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఉపవాస దీక్ష మరి ముగించుచున్నప్పుడు సాతాను వచ్చి ఇస్తున్న సలహా ఏంటంటే ఈ రాళ్లను ఏం చేయాలి రొట్టె కుట్టెలుగా చేసుకుని తినమంటుంది ఎందుకంటే మనం మానవుడు ఆ యొక్క శరీర లోబడతాడు దేనికి లోపడతాడండి శరీర ఆశ శరీరం అంటే మన కడుపు ముందు నిండాలి కడుపు నిండిన తర్వాత ఏదైనా అలాగే కడుపు కోసం మరి ఆ శరీర ఆశను దేవాది దేవుని కుమారు ఏకసూతుడైనటువంటి ఏసుక్రీస్తు వారికి తెలియజేస్తుంది ఇదిగో నువ్వు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్నావు కదా రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లను జీవించును అని వ్రాయబడి ఉన్నదేను దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు వారు చాలా తక్కువ మాట్లాడతారు ఎందుకంటే ఆ పిలా అడుగుతున్నాడు నువ్వు యూదుల రాజువా అంటే అవును నేను యూదుల రాజునే అని చెప్పట్లా ఏమంటున్నాడు నీవన్నట్లే చాలా స్పష్టంగా చాలా తక్కువగా మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఇక్కడైతే ఆయన ఏం చేస్తున్న ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తున్నారు ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉంది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించును మరి అనేకులు మరి నీకంటే నాకంటే చిన్నవారు కింద కప్పబడ్డారు ఎందుకంటే వారికి తినడానికి లేక కాదు లేకుంటే కోట్లు కోట్లు లేక కాదు కానీ దేవుడు వారికి జీవాన్ని అనుగ్రహించాల అందుకే యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు మరి దేనివల్ల జీవిస్తాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించును అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది ఎందుకంటే మన జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచారు తండ్రి అనే దేవుడు అందుకే దేవుని వాక్యం చెప్పబడుతుంది మరణము తప్పించుట ఎహోవా వశము ఎందుకంటే మనం బాలార్జులమనో మరొకటనో మరొకటనో కాదు కానీ అనేకమైన తెగుళ్ళు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ ఇదిగో దేవుని మహాకృపను బట్టి మనం ఇంకనూ సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే అందుకే ఏసే చెప్తున్న మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు మరి దేనివలన జీవిస్తాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించురని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది చూడండి మరొక వాక్యం చూద్దాం ద్వితీయోపదేశ కాండములు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ఆహారము వలననే కాక ఎహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కొనగా నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను దేవునికి స్తోత్రమలే నీవు గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఏమి గ్రహించాలి ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించట్లేదు కానీ మరి దేని వలన జీవిస్తున్నాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతున్నాడు అందుకే ఇక్కడ దేవుని వాక్్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది ఆహారము వలనే కాక ఎహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు నువ్వు తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి ఆహారం వలన బ్రతకట్లా మనుషులు దేనివల్ల బ్రతుకుతున్నారండి ఇదిగో దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు కేవలం ఆహారము మాత్రమే మనిషికి జీవాన్ని ఇవ్వదు అని చెప్పి నీవు తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు అణచి ఆశీర్వదిస్తున్నాడు మొదట ఏం చేస్తున్నాడు అణుస్తున్నాడు ఎందుకంటే నీవు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి దేవుని వలన ఇదిగో ఈ భూ ప్రపంచము కూడా ఆయన నోటి మాట చేత కలగ చేయబడిందని నీవు తెలుసుకోవాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆశీర్వదించి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎవ్వరూ భుజించినటువంటి మన్నాతో నిన్ను పోషించుచున్నానని చెప్పి అక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది దేవునికి స్తోత్రం మరి నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు మనుషుల మీద ఆధారపడుతున్నావా ఆహారం మీద ఆధారపడుతున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే మనుషుడు ఆహారం వలన మాత్రమే కాదు కానీ యహోవా మాట వలన బ్రతుకుదురు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీవు ఎలాగ బ్రతుకుతున్నావు నీవు తండ్రి చిత్తం వలన తండ్రి కృపను బట్టే నేను బ్రతుకుచున్నాను అని ప్రతినిత్యము నీవు తెలుసుకోవాలని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ తెలియజేయబడుతుంది మరొక వాక్యం చూద్దాం చూడండి ద్వితీయోపదేశ కాండములు ముప్పయో అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేవునికి స్తోత్రం మన ముందు ఏం పెట్టాడంటే దేవుడు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు ఆశీర్వాదాన్ని పెట్టాడు ఇంకేం పెట్టాడండి మరి శాపాన్ని కూడా పెట్టినట్టుగా ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది అయితే అవన్నీ మన మనకి ఇచ్చి నీవు ఏ మార్గంలో పయనిస్తున్నావో ఏ మార్గం గుండా నీ వై కనులు చూస్తున్నాయో ఏ మార్గం వైపు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో దానికి సాక్షులుగా కొంతమందిని పెట్టాడంట ఆ సాక్షులు ఎవరు అంటే భూమి ఆకాశమును మనకు సాక్షులుగా పెట్టాడు అందుకే ఆకాశమా ఆలకించము భూమి చెవి ఎగ్గుము అని మనం ప్రార్థన చేస్తాం ఏం చేయాలి ఆకాశము ఆలకించాలి భూమి చెవి ఎగ్గాలి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీకు ఆశీర్వాదాన్ని పెట్టాను శాపాన్ని పెట్టాను మరణాన్ని పెట్టాను జీవాన్ని పెట్టాను నీవు ఎటు పయనిస్తున్నావా అనేది ఎవరికి సాక్షులై ఉన్నారు భూమి ఆకాశములను దేవుడు నీకు సాక్షులుగా ఉంచాడు అనే విషయాన్ని నీ వెన్నడూ మర్చిపోవటానికి వీల్లేదు అంత మాత్రమే కాదు మరొక ఆ తర్వాత వాత్ములు చెప్తున్నాడు మీ పిత్రులైనను ఇసాకు యాకోబునకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయ మీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు దేవునికి స్తోత్రం దేనికి మూలమై ఉన్నాడు అండి ఆయన నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును ఉన్నాడు ఆ కారణం నువ్వు బ్రతికి ఉన్నావు అంటే దానికి ఏంటో తెలుసా ఇదిగో నువ్వు దీర్ఘాయువుతో జీవించుచున్నావు అంటే దానికి మూలమేంటో తెలుసా నీ దేవుడైన ఎహోవాయే నీ దానికి ఉన్నాడని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఎవరు కూడా రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ మనుషుడు జీవిస్తాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు అందుకే ఇక్కడ వాక్యము చెబుతుంది నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి దేవునికి స్తోత్రం హలెలుయా నీవు ఏమి కోరుకోవాలో ఈ దినము దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి నీ దీర్ఘాయువుకు నీ ప్రాణమునకు మూలమై ఉన్నటువంటి దేవుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి నీ ప్రాణానికి మూలం నీ సంతతి ప్రాణమునకు మూలమైనటువంటి కారణమైనటువంటి ఆధారమైనటువంటి ఇదిగో ఆ యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించున్నటువంటి దేవునిని మనం ఏం చేయాలి ప్రేమించాలి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవునిని ప్రేమిస్తే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు ఎవరినికి మీద ఆధారపడుతున్నావు దేని మీద ఆధారపడుతున్నావు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నావు నీ దేవునిని నీవేం చేయాలి ప్రేమించి మొదటిగా నువ్వు తెలుసుకోవలసింది ఏంటంటే ఇదిగో నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును నీ సంతతికి మూలమైనటువంటి దేవునిని నీవేం చేయాలి ప్రేమించి ఆయన వాక్యమును విని వాక్యం ఏంటన్నారా వాక్యము వినుట మాత్రమే కాదు కానీ దాని ప్రకారము జీవించే అనుభవంలోకి నీవు నేను రావాలి వాక్యం వింటే సరిపోదు మరి ఏం చేయాలంటే దాని ప్రకారము జీవించాలి నీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ సంతానము యొక్క ప్రాణమునకు మూలమైనటువంటి దేవాది దేవుని నీవేం చేయాలి ప్రేమించాలి ప్రేమించి ఆయన వాక్యమును విని ఇంకేం చేయమంటున్నారు ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనెను దేవునికి స్తోత్రం ఏం చేయాలి ఆయన హత్తుకోవాలి ఎవరిని హత్తుకోవాలి ఇదిగో నీకు జీవాన్ని ప్రసాదించి జీవప్రధాత అయినటువంటి ఆ యేసు క్రీస్తు వారిని నీవు హత్తుకోవాలి నీవు హత్తుకున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే హత్తుకొనున్నట్లు మీరు జీవమును కోరుకొనుడి ఏం కోరుకోవాలి మనం జీవాన్ని కోరుకోవాలి అవునమ్మా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ ఎదుట జీవ మార్గాన్ని పెట్టాను మరణ మార్గాన్ని పెట్టాను ఆశీర్వాదాన్ని పెట్టాను శాపాన్ని పెట్టాను ఇదిగో నీవు ఎలాగా జీవిస్తున్నావు అనే దాని మీద నీకో నీకు రెండు సాక్షులను పెట్టాడంట భూమిని ఆకాశమును సాక్ష్యంగా ఉంచాడు నీవు బ్రతుకుచున్నావంటే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు ఇదిగో నీ ప్రాణము నీ దీర్ఘాయువు మాత్రమే కాదు నీ సంతతి ప్రాణమునకు మూలమైనటువంటి ఆ దేవాది దేవుని నీవు ప్రేమించాలి ఎలాగ ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో నీవు దేవుని ప్రేమించాలి అందుకే దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన నీ సేవించాలి ఆయనను ప్రేమించాలి అదే మొదటి ఆజ్ఞ ఉంది కాబట్టి నీవు దేవుని ప్రేమ ప్రేమించి అనుభవంలోకి రావాలి ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునడి దేవునికి స్తోత్రం నా జీవం నీ కృపలో దాచీతివే నా జీవిత జీవితకాలమంతా ప్రభువానివేనా నా ఆశ్రయం నా ఆశ్రయం హలో ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు ఎవరిని ఆశ్రయమగా చేసుకుంటున్నావు నీ జీవాన్ని ఆయన కృపలో దాచి ఉంచినటువంటి దేవునిని నీ వెన్నడూ మర్చిపోకూడదు ఆహారం వలన కాక యహోవా సెలవిచ్చిన మాట చొప్పుననే నరులు బ్రతుకుతారని నీవు తెలుసుకొనున్నట్లు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ఇకనైనా నీవు తెలుసుకుంటావా నీవు బ్రతికి ఉన్నావంటే ఇదిగో నేను అదిగా అది సంపాదించి ఇది సంపాదించాను లేకుంటే అది చేశాను ఇది చేశాను ఆ నీతి క్రియలు నీ నీతి క్రియలు ఏది కాదు నీ తిక క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గొడ్డల వంటివని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది నీవు బ్రతికి ఉన్నావంటే అది కేవలము అంటే కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అందుకే ఇక్కడ సాతాను ఆ శోతకుడు వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా నీకు ఆహారం కావాలి కదా కాబట్టి ఈ రాళ్లను నీవేం చేయాలి రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పి ఆ యొక్క సాతాను యేసుక్రీస్తు వారిని ప్రేరేపిస్తే ఆయన చెప్తున్న మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని వ్రాయబడి ఉన్నదేను ఏది రాయబడి ఉంది అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను యేసుక్రీస్తు వారు మరి ఆ సాతానుతో ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి సాతానుని గెలిచినట్లుగా అక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం ఎందుకంటే కొంతమంది చెప్తారు పాత నిబంధనండి అది పాతదైపోయింది కాబట్టి అది కొట్టివేయబడింది ఇక పాత నిబంధనతో మనకు సంబంధం లేదు మనం నూతన నిబంధన పరిశుద్ధులు కాబట్టి మనం పాత నిబంధన సంబంధమే మనకి లేదు అది కొట్టివేయబడింది అని చెప్పి చాలామంది తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడతారు ఎందుకంటే నాకు వరకు అది తెలిసి తెలియని జ్ఞానమే తెలిసిన జ్ఞానమైతే ఆ విధంగా మాట్లాడటానికి వీలేదు ధర్మశాస్త్రము భూమి ఆకాశము ఉన్నంత వరకు ఎంత మాత్రం అది కొట్టివేయడానికి వీలు లేదు అందుకనే చూడండి మత్తి స్వార్థ ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారని చెప్పి మీరు అంటున్నారు కానీ అది ఎంత మాత్రము నిజము కాదు మీరు ఎంత మాత్రం ఆ విధంగా తలంచవద్దు ఆ విధంగా మీరు ఆలోచన చేయొద్దు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాను అని చెప్పి మీరు ఆలోచన చేయవద్దు మరి ఏం చెప్తున్నారు దాని గురించి ఆకాశమును భూమియు గతించిపోవుననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదు దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రం మనకు దేవాది దేవుడు ఎంతగా విలువచ్చాడు ఎందుకంటే మానవుడు ఏ విధంగా జీవించాలో ప్రతిదీ కూడా ధర్మశాస్త్రం ద్వారా మరి నేర్చుకోనవలసిన వారముగా ఉన్నాం యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే దానిలో సున్నైనను పొల్లైననో కొట్టుకొని పోకుండా సమస్తము నెరవేర్చుటకే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడ సాతానుతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మనుషుడు రెట్టి వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ఉన్నది నేను అదొక పార్ట్ అనమాట ఏంటిది ఫస్ట్ వచ్చి ఏం చేశానంటే శరీరాశను చూపించాడు శరీరాశను చూపిస్తే యేసుక్రీస్తు వారు శరీరాశకి లొంగిపోకుండా ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపించి ఇదిగో ఈ విధముగా వ్రాయబడి ఉంది ఇదిగో మనుషుడు తెలుసుకోవాలి ఇదిగో ఆహారం వలనే మాత్రమే కాక యోహోవా నోటి మాట వలన మనుషుడు జీవిస్తాడనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆ యొక్క ధర్మ ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపించి ఆ సాతాను నోరు ముయించినట్లుగా అక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ఆ తర్వాత సాతానోడు ఏం చేశాడంటే చూడండి అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఏం చేయడండి నీవు దేవుని కుమారుడు అయితే ఎక్కడికి తీసుకెళ్ళాడు సాతానుడు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఎక్కడికి తీసుకెళ్ళాడు అపవాది అంటే అతడు దుష్టుడు సాతాను అపవాది చెడు చెడు సాంగ్గా తెలియజేస్తారు అవన్నీ అవన్నీ ఆయనకి టైటిల్స్ ఉన్నాయి కానీ అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏసుక్రీస్తు వారిని పరిశుద్ధ పట్టణం మీదకి తీసుకెళ్ళాడు పరిశుద్ధ పట్టణం మీదకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి ఎక్కడ నిలబెట్టాడండి దేవాలయపు శిఖరముల మీద నిలబెట్టాడు నిజముగా సాతానికి ఎంత మరి గలిబిలి చేసే ఈ ఇది ఉందో ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళింది మురికోపంలోకి తీసుకెళ్ళా ఎక్కడ తీసుకెళ్ళింది అండి పరిశుద్ధ పట్టణంలోనికి తీసు పట్టణము పైకి తీసుకెళ్ళింది పరిశుద్ధ పట్టణము పైన ఏముంది దేవాలయ శిఖరం ఉంది ఆ శిఖరం పైకి తీసుకెళ్ళింది ఇంకా ఆ శిఖరం పైకి తీసుకువెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని కుమారుడవైతే అంటే దేవుని కుమారుడో కాదో సాతానికి తెలియదండి మీకు నాకు తెలియపోవచ్చు పరిశుద్ధ గ్రంథం అంతా సాతానికి తెలుసు ఎందుకంటే అది ప్రధాన దోతగా ఉంది ఒకప్పుడు తండ్రి అయిన దేవుని వద్ద కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు అందుకే ఆ సాతాను ఇప్పుడు దేవు చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని కుమారుడవైతే దేవుని కుమారుడే యేసుక్రీస్తు వారు సర్వోన్నతైన దేవుని కుమారుడు అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పి ఆకాశము నుండి శబ్దము వచ్చిందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఆ లేఖనాలన్నీ సాతానుడికి తెలుసు కాబట్టి సాతాను చెప్తున్న మాట ఏంటంటే నీవు దేవుని కుమారుడవైతే దే నేను దేవుని కుమారుడిని కాదా ఇదిగో చూడు నా దగ్గర శక్తి లేదా ఇదిగో నా దగ్గర అధికారం లేదా ఆయన దగ్గర శక్తి ఉంది అధికారం ఉంది ఆధిపత్యం ఉంది మరి ఆ విషయాలు అన్నిటిలో దేనిని కూడా ఆయన తన్ను తాను మరి వ్యక్తపరచుకోలేదు తన్ని తాను బహిరంగపరచుకోలేదు తన్ను తాను గొప్ప చేసుకోలేదు కానీ ఆయన చెప్తున్న మా ఆయన ఏ విధంగా మరి సాతానికి మరి నోరు ముయించాడంటే చూడండి ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో పట్టు ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను ఎవరు చెప్పారు ఈ మాట సాతాను చెప్తున్న మాట సాతానికి పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు సాతాను పరిశుద్ధ గ్రంథం అంతా తెలుసు కాబట్టి సాతాను దేవుని వాక్యం వల్లిస్తుంది ఏమని ఇదిగోను పైనుంచి కింద పడు పైనుంచి కింద పడితే దేవదోతలు వచ్చి నేను ఎత్తు పట్టుకుంటారు నీ పాదమునకు రాయి తగలదు అని చెప్పి వాక్యం ఉంది కదా అని చెప్పి ఆ వాక్యాన్ని ఎత్తి చూపుతుంది అందుకే అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను వాక్యము దేవుడై ఉంది ఉన్నారు ఆ వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు సాతాను చెప్తున్న మాట ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను సాతాను బోధ చేస్తుంది ఇక్కడ అర్థమవుతుందండి సాతాను బోధ చేస్తుంది ఏమని ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట ఉంది కదా ఇదిగో నీవు కనుక పైనుండి కింద పడితే నీ దోతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు నీ పాదానికి ఎన్నడో కూడా రాయి తగలదు కదా ఆ మాట చూడండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవునికి స్తోత్రం ఆ వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ ధర్మశాస్త్రములు ఉన్నటువంటి వాక్యాన్ని సాతాను ఏసుక్రీస్తు వారు గుర్తు చేస్తుంది మరి ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు ఎప్పుడైనా నువ్వు రాతి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని దానితో చెప్పాను దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రాన్ని ఎత్తిపెట్టి ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే నిజమే దేవుడి వాక్యం చెప్పాడు ఏమని ఇదిగో నీ పాదం ఎన్నడై నేను రాతికి తగలకుండా దేవదోతలు వచ్చి పట్టుకుంటారని చెప్పి వాక్యం ఉంది కానీ నేను దేవుని శోధించదలుచుకోవాల శోధించకూడదు కొంతమంది ప్రార్థన విషయాల్లో కూడా చాలా మరి వ్యత్యాసంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడిగితేరో నమ్మే ఎడల వాటిని పొందిందారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంటే ఇవు ప్రభా ఇప్పుడే ఇవు ప్రభా ఇప్పుడే చేయి ప్రభా దేవుని మీద మరి ఆ విధమైనటువంటి పోరాటం ఆ మరి ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే దేవునిని శోధించినట్లుగా ఉంటుంది అలా ఉండకూడదు అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం ఏం చేయకూడదు నీ దేవునిని నీవు శోధించకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడును మహాగండను మహోన్నతుడును అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు మీకు స్తోత్రాలు అయ్యా అయ్యా మరి నాయన సాతానుడు ప్రభా శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని పెడతాడని ప్రభా ఈ దను మాకు తెలియజేశారు నాయన అయినను తండ్రి ప్రభ వాక్యాన్ని మా హృదయంలో హత్తుకుని ప్రభ మేము జీవాన్ని కోరుకుంటూ నాయన ఏ చెడును ఏ యొక్క పాపిష్టి సొమ్ముకు ప్రభ మేము ఆశించక నాయన మా తో చూసి ప్రభా మేము కార్యాలు జరిగించి ఆయన అయ్యా అయ్యా నిజంగా తండ్రి మాకు మా సంతతికి తండ్రి నాయన అయ్యా నిజంగా పాపాన్ని శాపాన్ని మూట కట్టేవారంగా ఉండకుండా నాయనా నీకు స్తోత్రాలు నీ వాక్యానికి లోబడి ప్రభా నీ ధర్మశాస్త్రమును మా హృదయంలో ప్రభా ముద్రించుకొని దాని చేత ప్రభ సాతాను వారిగా ఈ లోకాన్ని జయించే వారిగా ఉండడానికి నీ కృపదయించండి ప్రభా వాక్యం వినటం మాత్రమే కాదయ్యా దాని ప్రకారము జీవించాలి ప్రభా ఏ బిడ్డ కూడానైనా శరీరాశకు లోపడకూడదునైనా నేత్రాశికు లోపడకూడదు ప్రవ్వ జీవపడంబానికి లోపడకూడదు ప్రవ్వ దేవా వాటి వల్ల వచ్చే నష్టాన్ని ఎవరు అనుభవించకూడదునైనా అని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా ఏసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆ మేన్